నమస్కారం. నేను మీ ప్రపంచ శోధకుడిని. ఈసారి మేము యాగంటి బసవేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. సో ఆ గుడికి సంబంధించిన విశిష్టత, వాటి గురించి నేను వివరిస్తాను. ఎవరైతే ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది వానమనేవి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తున్న వాళ్ళు మీరు ఈ విశిష్టమైన దేవుళ్ళ దర్శనాలకి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. మీకు వీలైన సమయం చూసుకొని వెళ్ళండి, అక్కడ విశిష్టత గురించి తెలుసుకోండి. ముందుగా ఈ బసవేశ్వర స్వామి గురించి చెప్తాను. కథనంలోకి వెళ్తే, కొద్ది రోజులు ఇళ్లలో కూర్చోండ్రా బాబు అంటే ఆ దేశాల్లో మాత్రం జనాలు యుగాంతం వచ్చేసింది, ఎంజాయ్ చేసుకోదామంటూ పార్టీలు చేసుకుంటున్నారు. వీరికి పిచ్చా వెర్రా? రాళ్లకు జీవం ఉంటుందా? మనుషుల్లాగే అవి కూడా పెరుగుతాయా అనే ప్రశ్నలకి చాలామంది అదేలా సాధ్యమని సమాధానం ఇస్తారు. అయితే యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళితే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడ నంది విగ్రహం ఏటేటా పెరుగుతుంది. అంతేకాదు, ఈ నందితో యుగాంతం కూడా ముడిపడి ఉంది. కర్నూలు జిల్లాలో సుప్రసిద్ధ ఆలయం పేరు ఉందిన ఆ ఆలయం ఎన్నో మహిమలు గలదని భక్తుల విశ్వాసం. ఇందుకు పెరుగుతున్న నందే నిదర్శనమని భక్తులు చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రం కర్నూలు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు బనగానపల్లి నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రకృతి అందాల మధ్య కొలువు తీరిన ఈ క్షేత్రం భక్తులనే కాదు పర్యాటకులు కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఎలా పెరుగుతుంది, దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి, తదితర వివరాలను తెలుసుకోలే ముందు తప్పకుండా ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవాల్సిందే. శివాలయంగా మారిన వెంకటేశ్వరుడి ఆలయం. యాగంటి ఆలయం చాలా ప్రత్యేకమైనది. కొన్ని వందల సంవత్సరాల కిందట దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణమైన అగస్త్యుడు బనగానపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండల మధ్యలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటన్ వేలు విరిగింది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు. దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని, ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంలో తానే కొలుగుదీరుతానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా వెలుస్తాడు. దీంతో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఓ కొండ గుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత చిన్ననంది విగ్రహం స్వయం వెలిచినట్లు స్థల పురాణం చెబుతుంది. శివగుహలో బ్రహ్మం గారు. వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గుహ పక్కనే మరో గుహ ఉంటుంది, దాన్ని శివగుహ అని అంటారు. బ్రహ్మం గారు తన శిష్యులకు జ్ఞానోపద చేసినట్లు చెబుతారు. 5వ శతాబ్దం నుంచి ఈ చోళులు, పల్లవులు, చాణక్యులు ఈ గుడి నిత్యం పూజలు నిర్వహించేవారు. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమరాజ్య వంశస్థుడైన పరిహార బుక్కరాయలు శిథిల స్థితిలో ఉన్న గుడిని పునర్నిర్మించారు. నంది విగ్రహం పెరుగుతుందా? ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలున్నాయి. 400 ఏళ్ల కిందట ఈ నంది విగ్రహం చిన్నగా ఉండేదని భక్తులు దాన్ని చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేసేవారని చెబుతుంటారు. ఈ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణాలు సాధ్యం కావడం లేదని అంటారు. అయితే నందిగా చిన్నగా ఉన్నప్పటి చిత్రాలు కానీ